వెల్కమ్ టు ఎంవీఆర్ న్యూస్. నేను మీ పద్మ. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలను నెలకొల్పడం విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని, విద్యా విధానాన్ని పటిష్టం చేయడానికి బడుగు బలహీన వర్గాల విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో అనేక పోటీలను కూడా తట్టుకునే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ లో ప్రమాణాలను పెంపొందించడానికి వీలవుతుంది. మన తెలంగాణ విద్యార్థులు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందుకొని దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో గ్లోబల్ కాంపిటీషన్ తట్టుకునే విధంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అధ్యక్ష, రెండవది అధ్యక్ష, భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే ఒక జమ్మూ కాశ్మీర్ అండ్ కేరళ రాష్ట్రాలు తప్ప, కొన్ని యూనియన్ టెరిటరీస్ తప్ప, మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ పర్మిట్ చేశారు. ప్రధానంగా తమిళనాడులో ప్రైవేట్ యూనివర్సిటీస్ లేవు, కానీ వాళ్ళు పెద్ద ఎత్తున డీమ్డ్ యూనివర్సిటీస్ను పర్మిట్ చేశారు. ఒక జమ్మూ కాశ్మీర్ కేరళలో మాత్రమే ఈరోజు వరకు కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ లేవు. మార్క్స్ పద్ధతి, ఇంటర్మీడియట్ లో మార్క్స్ పద్ధతిని కూడా తీసేసి గ్రేడింగ్ సిస్టమ్ ను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నా. ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ ఈ మూడు జిల్లాలలో 194 ప్రైవేట్ జూనియర్ కళాశాలలపైన మేము దాడులు నిర్వహించాం. ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా దాడులు నిర్వహించడం జరిగింది. వేసవిలో కూడా రెగ్యులర్ క్లాసులు నడిపిస్తున్నారని, వేసవిలో కూడా పిల్లలకు హాలిడేస్ ఇవ్వకుండా హాస్టల్స్ లో ఉంచుకుంటున్నారని తెలిసి దాదాపు 194 కళాశాలలపైన మేము మా ఇంటర్మీడియట్ బోర్డు టీమ్స్ దాడులు చేయడం జరిగింది. అందులో నారాయణ జూనియర్ కాలేజ్ 61, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ 50, గాయత్రి జూనియర్ కాలేజెస్ 13, మిగతా 70 ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ పైన దాడులు చేయడం జరిగింది. తెచ్చుకున్నాక పాఠశాలలు కళాశాలలు హైకోర్టుకు తెచ్చి, హైకోర్టుకు వెళ్లి వారు స్టే కూడా తెచ్చుకున్నారనే విషయాన్ని కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. నియమ నిబంధనలు ఎవరు అతిక్రమించినా ఏమాత్రం కూడా వెనుకాడకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. మహాత్మా గాంధీ హత్య అంశాన్ని పునర్విచారించాలని పంకజ్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. విద్యా పరిశోధన నివేదికను ఆధారం చేసుకుని వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని కోర్టు అభిప్రాయపడింది. మహాత్మా గాంధీ హత్య అంశాన్ని పునర్విచారించాలని వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. మనోభావాల ఆధారంగా మహాత్మాగాంధీ హత్యను పరిశీలించలేమని కోర్టు స్పష్టం చేసింది. ముంబైకి చెందిన పంకజ్ ఫడ్నిస్ అనే వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. సుప్రీంకి చెందిన జస్టిస్ ఎన్ఏ బోడే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మశాసనం ఈ తీర్పును వెలువరించింది. మనోభావాల ఆధారంగా కేసును పరిశీలించలేమని, కాని చట్టపరమైన ఆధారాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నది. పంకజ్ వేసిన పిటిషన్ను విద్యా పరిశోధన నివేదికను ఆధారం చేసుకుని ఉందని, అది వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని కోర్టు అభిప్రాయపడింది. గాంధీ గుండెల్లో 4వ బుల్లెట్ దిగిందా లేదా అన్న అంశాన్ని తేల్చాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. గాడ్సే కాకుండా మరో వ్యక్తి ఆ 4వ బుల్లెట్ ను కాల్చాడన్న వాదన సరికాదన్నది. గాంధీని హత్య చేసిన కేసులో నాదురాం గడ్సే, నారాయణ అప్టేలను ఉరితీశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 5 బ్రాంచీల్లో అక్రమంగా రుణాలను మంజూరు చేసినట్లు, సుమారు 772 కోట్లు మోసం జరిగినట్లు ఐడీబీఐ బ్యాంక్ అధికారులు నిర్ధారించారు. ఐడీబీఐ బ్యాంకుల్లో సుమారు 772 కోట్ల రూపాయలు మోసం జరిగినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 5 బ్రాంచీల్లో ఈ మేరకు అక్రమంగా రుణాలను మంజూరు చేసినట్లు నిర్ధారించారు. 2009 నుంచి 2013 మధ్య కాలంలో ఈ మొత్తాన్ని మత్స్య వ్యాపారులకు అందజేశారు. కొందరు పారిశ్రామికవేత్తలు 772 కోట్ల రూపాయల రుణాలను క్రమంగా తీసుకున్నారని బ్యాంక్ ఆరోపించింది. చేప చెరువుల పేర్లతో ఈ రుణాలను తీసుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి రుణాలను తీసుకున్నట్లు బ్యాంక్ పేర్కొంది. కొన్ని అకౌంట్ల నుంచి రికవరీ చేసినా చాలా వరకు అకౌంట్లు ఎన్పీఏ కింద ఉండిపోయాయని బ్యాంక్ వెల్లడించింది. రుణాల పరిశీలన విచారణలో చాలా లోపాలు ఉన్నట్లు బ్యాంక్ గుర్తించింది. రుణాల ఎగవేత కింద సీబీఐ వద్ద 5 ఫిర్యాదులను నమోదు చేసినట్లు ఐడీబీఐ బ్యాంక్ వెల్లడించింది. గ్రామంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా సర్పంచ్లకు మరియు ఉప సర్పంచ్లకు అవగాహన సదస్సులో భాగంగా ఎంపీడీఓ శ్రావణ్ కుమార్ అన్నారు.
నర్సాపూర్లోని ఎంపీడీఓ కార్యాలయంలో విలేజ్ వాటర్ మరియు వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామ సర్పంచులకు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రామంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా సర్పంచులు వారికి అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొని ఉండగా కానీ గ్రామాల సర్పంచులు మాత్రమే హాజరయ్యారు. మిగతా వారు భార్యల స్థానాల్లో భర్తలు పాల్గొనడంతో పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ఏఈ నవ్య, ల్యాబ్ కెమిస్ట్రీ శ్రీనివాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట శాసనసభ సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నాలాలు, చెరువులు, కుంటలు పరిరక్షణకు పురపాలక శాఖ, రెవెన్యూ శాఖ మరియు ఇరిగేషన్ శాఖ వారిని సమన్వయపరిచి వీరి సేవలను మెరుగుపరచాలని ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానిక శాసనసభ్యులు కేపీ వివేకానంద అన్నారు. ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి రికార్డ్ అయితే ఉంటుంది అధ్యక్ష, ఈ చెరువు గానీ చెరువు ఒక రూర్ ఫ్లో అయితే ఈ సర్ఫేస్ వాటర్ విధంగా నాలా ఉంటుంది అధ్యక్ష. ఈ రికార్డ్స్ ఈ టోపోషీట్ల రికార్డు రెవెన్యూ దగ్గర లేవు అధ్యక్ష. జేహెచ్ఎంసీ వారు ఏం చేస్తారంటే వాళ్ళ రికార్డు లేకపోయేసరికి ఆ నాలాలు ఉన్నటువంటి స్థలాల్లో పర్మిషన్ ఇచ్చేస్తారు అధ్యక్ష. అయితే అంటే చాలా చాలా సీరియస్, ఎందుకంటే వర్షం పడినప్పుడు కోల్ కాలువ అని ఒకటి ఉంది అధ్యక్ష మా దగ్గర, వర్షం పడితే మొత్తం నీళ్లు. నిజాంపేట్ లో కూడా సేమ్ బండారీలు ఉంటుంది నాకు తెలుసు అధ్యక్ష. ఆ చెరువు రికార్డు ఉంటుంది కానీ చెరువు కింద అయితే వర్షం సర్ప్లస్ వాటర్ పోతుందో ఆ రికార్డు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్, టౌన్ ప్లానింగ్, జీహెచ్ఎంసీ వాళ్ళు లోకల్ బాడీ కోఆర్డినేట్ చేసుకుంటే వర్షం ఒకవేళ ఎక్కువ వచ్చినా ఆ నాలుగుకెళ్ళి వాటర్ పోతుంది అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు కూడా మొన్న కూడా ఒకటి రీసెంట్ గా కూడా ఒక పోలీస్ కేసు బుక్ అయింది అధ్యక్ష. రెవెన్యూ వాళ్ళు అడిగితే ఏమంటారంటే మా రికార్డు ప్రకారం ఇరిగేషన్ కాదంటారు అధ్యక్ష. ఇరిగేషన్ వాళ్ళు అడిగితే ఏమంటే సార్ మా టోపో షీట్లు ఉంది కానీ రెవెన్యూ రికార్డులు మేము ఎక్కేలే అంటారు అధ్యక్ష. అయితే చాలా ముఖ్యమైనది అధ్యక్ష, హైదరాబాద్ మంత్రి గౌరవ మంత్రి గారు మీ ద్వారా కోరుతా ఉన్నా ఇమీడియట్ గా హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని చెరువులకి రెవెన్యూ రికార్డు తో పాటు నాలాలు సర్ప్లస్ ఓవర్ఫ్లో అయితే పోయేది కరెక్ట్ ఉంటుందో దాన్ని ఖర్చు చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. జిల్లాల వారీగా గ్రామ పంచాయతీల సంఖ్యను ప్రభుత్వం బిల్లులో పేర్కొన్నట్లే నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ పదవికి ప్రత్యక్ష ఎన్నికనే జరగనున్నట్లు, ఎస్టీల రిజర్వేషన్లు కల్పించనున్నట్లు 2018 బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట పంచాయతీరాజ్ చట్టం 2018 బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై రేపు సభలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఈ బిల్లులో చేర్చింది. జిల్లాల వారీగా గ్రామ పంచాయతీల సంఖ్యను ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ పదవికి ప్రత్యక్ష ఎన్నికనే జరగనుంది. ఈ బిల్లులో సర్పంచ్ల విధులను ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొంది. ప్రతి పదేళ్లకోసారి రిజర్వేషన్లను మార్చనున్నారు. 100% ఎస్టీ జనాభా ఉంటే ఆ గ్రామ పంచాయతీలను ఎస్టీలకే రిజర్వేషన్ కల్పించనున్నారు. 1,326 గ్రామ పంచాయతీల్లో 100% ఎస్టీలు ఉన్నారు. కొత్తగా 4,380 గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 12,741 వార్డులు, 1,13,270 ఉన్నాయి. సర్పంచ్, ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ వెసులుబాటు కల్పించారు. సర్పంచ్ విధి నిర్వహణలో విఫలమైనట్టు ప్రభుత్వం భావిస్తే తొలగించే అధికారం కలెక్టర్లకు ఉంటుంది. ప్రతి నెల గ్రామ పంచాయతీ సమావేశం, ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించాలి. పారిశుద్ధ్యం, పచ్చదనం, వీధి దీపాల నిర్వహణ, శ్మశాన వాటికల ఏర్పాటును ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొంది. నర్సాపూర్ 121 గ్రామాలలో భూ ప్రక్షాళన కార్యక్రమం 92% పూర్తయిందని, గ్రామంలోని రైతులు వీఆర్ఓలకు ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ ఇచ్చి భూ ప్రక్షాళన కార్యక్రమానికి అందరూ సహకరించాలని ఆర్డీఓ వెంకటేశ్వర్లు అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ మనోహర్ చక్రవర్తి, వీఆర్ఓలు పాల్గొన్నారు. నర్సాపూర్ నుంచి ఒక గ్రామం, ధర్మారం అనేది డీ పాపులేటెడ్ విలేజ్, అది కాక 1వ సర్వే నెంబర్ నుంచి 33వ సర్వే నెంబర్ వరకు 15 ఖాతాలు ఉన్నాయి.
47,915 ఖాతాలకు సంబంధించిన డిసిషన్స్ అనేది ఇప్పుడు కేవలం ఏదైతే డ్రాఫ్ట్ పీపీపీస్ పాస్బుక్ ఏదైతే గ్రామ పంచాయతీలు అందించినమో వాటిని సరిచూసుకునే రైతులు ఇంకా దాంట్లో కూడా ఏమైనా తప్పులు కనబడుతుంటే ఖచ్చితంగా వివాదం దృష్టిని తీసుకొచ్చి ఇప్పుడు శివంపేట కొంచెం కరెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన 6 గ్రామాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఈరోజు ఈవినింగ్లో 6 గ్రామాలు సాయంత్రంలో కూడా కంప్లీట్గా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. దగ్గరగా ఉన్న 121 గ్రామాలకు 121 గ్రామాలు భూ ప్రక్షాళన కార్యక్రమం అనేది పూర్తి కావడం జరిగింది. 158,259 సర్వే నెంబర్లు ఉన్నాయి. 158,259 సర్వే నెంబర్లు ఉన్నాయి. మొత్తం ఎక్స్టెంట్ 83,486 నెంబర్లు కనుక ఇవ్వనట్లయితే ఆ సంబంధిత వ్యాధులకు ఒక ఆధారం విరాస్ కాపీవాలని తెలిసి ఈ ముఖంగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే డివిజన్ పరిధిలో 92% ఇప్పటికి కూడా ఆధార్ షీటింగ్ అయిపోయింది. ఒక 8% అనేది ఆధార్ షీటింగ్ ఉంది. అందరు రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే ఆధార్ నెంబర్ ఇస్తేనే పాస్బుక్ జనరేట్ అవుతుంది. పాస్బుక్ జనరేట్ అయితేనే మీకు సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. సుచిత్ర మరియు సుభాష్ నగర్ పైప్ లైన్ లింక్ రోడ్ ను ప్రారంభం చేశారు. అనంతరం ఈ బ్రిడ్జి ఏర్పాటుపై అటు ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుందని శాసనసభ్యులు కేపీ వివేకానంద పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ 130 డివిజన్ లోని భాగ్యలక్ష్మి నుంచి ఇటు సుచిత్ర మరియు సుభాష్ నగర్ పైప్ లైన్ లింక్ రోడ్ ను ప్రారంభం చేసిన ఎమ్మెల్యే కేపీ వివేక్ మరియు డివిజన్ ప్రెసిడెంట్ దేవగిరి రాజేందర్ రెడ్డి. ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ఈ రోడ్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుందని తెలిపారు. పైప్ లైన్ రోడ్ లో కూడా బ్రిడ్జి పనులు అత్యంత తొందరగా చేసుకుందామని వివరించారు. అంటే ప్రారంభం చేసుకోవడం ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రోడ్డు చాలా ముఖ్యమైనది. ఇక్కడ సుచిత్ర జంక్షన్ లో రోజు రోజుకు వెళ్ళిపోతున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకుని మరి ఇక్కడ సుచిత్ర లేన్ నుంచి ఇక్కడ జీమెట పారిశ్రామిక నుంచి మరి సుచిత్ర కానీ కుంపలి హైవే వెళ్ళాలంటే అందరం కూడా సుచిత్ర జంక్షన్ నుంచి వెళ్లేవాళ్ళం. మరి ఇప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి మళ్ళీ పైప్ లైన్ రోడ్ కి లింకప్ గా ఈ యొక్క రోడ్డు తీసుకోవడం జరిగింది. మరి దీని వెనకాల పడి ఇటు భాగ్యలక్ష్మి కానీ ఏంటి ఇటు సుభాష్ నగర్ లో ఉన్నటువంటి అన్ని కాలనీల వారు కూడా ఈ రోడ్డు యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఖచ్చితంగా ఈ రోడ్డు చేస్తే బాగుంటుందని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చి కాలనీలో సుమారు 86,84,00,000 బీటీ రోడ్డు 12,00,000 రూపాయలు కావ్యంతో కలుపుకొని 96,00,000 రూపాయలతో 40 ఫీట్ రోడ్డు సుచిత్ర టు పైప్ లైన్ రోడ్డు లింకప్ రోడ్డు చాలా బ్రహ్మాండమైన రోడ్డు. నాకు తెలిసి మన కాన్స్టెన్స్ లోనే పెద్ద రోడ్డు ఇది. నాకు తెలిసిన మా డివిజన్ లోనే పెద్ద రోడ్డు. ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారైనటువంటి కేపీ వివేకానంద గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ రోడ్డును చూస్తుంటే అభివృద్ధిలో మనం ఎక్కడ పోతున్నాం అనేది తార్కాణమే ఈ రోడ్డు. ఇది డివిజన్ లోని ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి ఆల్మోస్ట్ 70-80% సమస్యలను మేము సాల్వ్ చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు కేపీ వివేకానంద గారికి, అదేవిధంగా బీజన్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర రెడ్డి గారికి, మరి కార్పొరేట్ మేడం గారికి, మరి నరేంద్ర అన్న గారికి, జనరల్ సెక్రటరీ. కమిటీ హాల్ స్థలాన్ని ఇతర కమిటీ హాల్ కు కేటాయింపుపై కాలనీ వాసులు సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. నర్సాపూర్ పట్టణంలోని సునీతారెడ్డి కాలనీలో గల కమిటీ హాల్ స్థలాన్ని ఇతర కమిటీ హాల్ కు కేటాయించకుండా తమ కాలనీవాసులకే చెందే విధంగా చూడాలని కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించగా గంటసేపు అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి కాలనీలో గల 0.8 గుంటల స్థలాన్ని ఒక కమిటీ హాల్ కు కేటాయించినట్లు తెలిసింది. ఇందుకు స్పందించిన కాలనీవాసులు తమ కాలనీవాసుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించినట్లు చెప్పారు. తక్కువ కుటుంబాలు గల ఒక కులంకు ఈ కాలనీలో కమిటీ హాల్ నిర్మాణం చేయడం సరికాదని, ఈ కాలనీవాసులకు సంబంధించిన కమిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కాలనీవాసులతో కలిసి మండల తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కాలేక్, జక్కయ్య, లక్ష్మి, దుర్గయ్య, సాయిలు, దత్తు తదితరులు పాల్గొన్నారు. అరే ఫ్రెండ్
అబ్జెక్షన్ ఉంది, వీళ్ళకి ఇంకోటి ఏదన్నా కావాలి అడగకపోతే దాని పక్కన ఇంకో దగ్గర చూసి సెట్ చేసి వీళ్ళకి కేటాయించాలి. అది గవర్నమెంట్ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే మా ఇంట్లో రానిచ్చింది కదా సార్ జాగా, అది మాకు వచ్చింది అనేసి. మాకు సంఘాలకు ఇస్తే ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయండి, ముస్లిం సంఘం ఉన్నది, ఆ సంఘం ఉన్నది, ఈ సంఘం ఉన్నది, ఇస్తే అందరికి అందరికి ఉండాలి కదా. మాకు సంఘం అవసరం లేదు, మా మొత్తం ఖాళీగా ఒకటి సార్ పెట్టి పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి లేరు వాళ్ళు. ఒక సాప జాగా ఇచ్చారు గతం గవర్నమెంట్, ఉద్యమం మీ చేసుకున్న 100 గజాలు ఇచ్చేది 40 గజాలు 49 గజాలు ఇచ్చారు. వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా వాళ్ళకి ఏం లేదు కాబట్టి ఆ జాగాలో కమిటీ చేయాలని. ఎక్కడి నుంచో వచ్చి మా సంఘానికి ఒక హాల్ అని జేసీబీ పెడుతున్నాడు అంటే పేదవాళ్లకు ఏం సంసారం లేదా? పేదవాళ్ళకి ఏ కార్యం చేద్దా? పేదవాళ్ళు ఏం ఫంక్షన్ చేద్దా? పేదవాళ్ళకు ఉన్నదే ఒక కాలనీ, ఆ కాలనీలో ఆ జాగా కూడా అనుకుంటాం అనుకుంటున్నారా? లేదు, మేము యాడికంటే యాడికి పోయి మేము ఆ జాగా సంపాదించుకొని ఎంపీ గారి దగ్గర వెళ్ళి మాకు కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ కట్టమని మేము కోరుతాం. అవసరమైతే అధికారులు ఏమైనా కింద మీద వేస్తే అధికారుల పైన కూడా మేము దాడులు చేస్తాం. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ రైతులకు అధిక దిగుబడులను అందించే మిర్చి సరికొత్త వంగడాలకు ఓల్డ్ వెజిటేబుల్ సెంటర్ ఇక్రిసాట్ లో వేదికగా చోటు చేసుకుంది. ఇందులో భాగంగా పేపర్ ఫీల్డ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జాతీయ కూరగాయల కేంద్రం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ చిల్లీ పేపర్ నర్సరీ స్వీట్ పేపర్ నర్సరీలలో మిర్చి సరికొత్త వంగడాలు పేరెంటల్ సీడ్స్ ఉత్పత్తి ప్రక్రియను ప్రైవేట్ విత్తన అభివృద్ది సంస్థలకు అవగాహన కల్పించారు. మిర్చి పంటలకు వివిధ రకాల రోగాలు తట్టుకునే శక్తివర్ధకమైన విత్తనాల అభివృద్ది చేసేందుకు ప్రపంచ కూరగాయల కేంద్రం అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు విత్తనాల కంపెనీల నుండి వచ్చిన వారికి సూచనలు కల్పించారు. Lucy Sarkar, scientific officer, seeds in World Vegetable Center, Hyderabad. We have conducted a pepper field day on 28th of March. So this field day actually exposed the Indian seed sector to wide array of lines of chili pepper and sweet pepper lines. There are 12 chili pepper lines and 10 sweet pepper lines. These are exclusively new lines evolved in 2017 under the consortium of APSA and World Veg. So there are almost somewhere 48 seed companies have been participating in this event, and we have got 80 participants for this event. So all these are, you can see this. Okay. So they are from the seed companies. They are observing the lines, and these lines are having disease resistance and pest resistance, which has been tested in Taiwan because the pepper breeding program has been carried on in Taiwan. So we have brought the lines here, and we have taken up the field day and multiplication trial here. So exposing the whole seed sector to these wide array of lines, and now these lines will be under multi-location testing for various pests and diseases by the seed companies. So these lines will be are of immense importance for the seed companies because they include a various market segment line like for red chili, fresh markets, sweet pepper, bell peppers. So this is like the meeting of the. Thank you. So today we're here at the World Vegetable Center in Hyderabad, and we're conducting a pepper field day. And so we have both hot pepper and sweet pepper. And the objective of this day is to let the private seed companies come and observe the lines. We're doing some multiple seed multiplication here, and the hope is that we can develop some good lines for India. And so the seed company is allowed to come and observe the lines, see those that are appealing to them, and then they can select and request seed from us. So that's what we're doing here today. Can you move it to possibly the lines? We have some lines that are doing okay. The main objective here is observation. Okay. And so we don't collect any data. So we don't know exactly how they're doing. These lines are tested in Taiwan, which is our headquarters. So hopefully next year or the year after we can do some multi-location testing to get a better idea of how well these lines perform. But presently we're just observing their performance. So we have no real data here. Okay, if any implementations
say. Implementation somewhere? Present. It's quite difficult to get seed into India. So at present, this study is to, or this trial is to increase the seed. Okay. So once we have more seed of these lines, then we can distribute in more locations. Fine. Very nice. But here we have to increase the seed first. Okay. Just that, just you know, Godavari seeds nunchi represent chestunnanu ee field ee roju. మనకి ఈరోజు మిరప గురించి చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో మనకి ముఖ్యంగా వైరస్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, లీఫ్ కర్ల్ వైరస్ అని. గతంలో మనకి 3 సంవత్సరాల కిందది ఉండేది కాదు. దీనివల్ల మనకి చాలా ప్రాబ్లం రావడం జరిగింది. సీడ్ జర్మినేషన్ ప్రాబ్లమ్స్ అవి కూడా లాస్ట్ టైం మనం ఫేస్ చేయడం జరిగింది. సో ఇది అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం. ఇక్కడ పరిశోధనా కేంద్రం వారు ఇది ఏర్పాటు చేశారు. ఈరోజు కూరగాయల అంతర్జాతీయ కూరగాయల పరిశోధనా కేంద్రం వారు కొన్ని లైన్స్ అంటే కొన్ని రకాలు ఈ వైరస్ని తట్టుకునే రకాలు, ఎస్పెషల్లీ తెగుళ్ళు, హీట్ టాలరెన్స్ అంటారు మన వేడిని, మన ఉష్ణోగ్రతలు, మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో. ఈ మే మన ఎస్పెషల్లీ ఖరీఫ్లో వేసే వాటికి ఈ ప్రాబ్లం ఉంటుంది, అర్లీ ఖరీఫ్ వేసుకునే వాటికి. సో వీటిని తట్టుకునే రకాలు కొన్ని వాళ్ళు ఉత్పత్తి చేయడం జరిగింది, తయారు చేయడం జరిగింది. వాటిని ఈరోజు వాళ్ళు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అన్ని ప్రైవేట్ కంపెనీస్ని, సీడ్ కంపెనీస్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్ ప్రభుత్వంలో జరిగిన, గవర్నమెంట్ ఆధ్వర్యంలో కానీ ప్రభుత్వ ఆర్గనైజేషన్లో జరిగే ఈ పరిశోధనల్ని ప్రైవేట్ కంపెనీస్ రైతులకు చేరేయగలరు, తీసుకెళ్ళాలి. సో దానికోసం మేము ఇక్కడ రావడం జరిగింది. సంతృప్తికరంగా ఉంది ప్రదర్శన. కొన్ని రకాలు మేము చూసాం, బాగున్నాయి. వైరస్ తట్టుకునే రకాలు కూడా ఉన్నాయి, హీట్ టాలరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. వీటిని మేము వీరి ద్వారా పొంది ఈ విత్తనాలు జెర్మ్ప్లాజం ఉంటుంది, మా బ్రీడింగ్ ప్రోగ్రాంలో వాడుకుని రైతులకు మేలైన వంగడాలు, హైబ్రిడ్ వంగడాలని, మన ప్రాంతానికి అనుకూలమైన వంగడాలని ఇవ్వడానికి ప్రయత్నం. అంటే ఈ వృక్షో రక్షతే రక్షిత అంటూ వన ప్రేమికుడు దైత వెంకన్న కోరారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాతావరణాన్ని కాపాడాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పుట్టినరోజు సందర్భంగా ప్రజాహృదయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటి రక్షణ కోసం ట్రీ గార్డులు పెట్టారు. ఈ సందర్భంగా మన ప్రేమికుడు దైద వెంకన్న మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ప్రతి కార్యక్రమానికి మొక్కలు నాటాలని అన్నారు. ఇది ఒక సాంప్రదాయంగా పాటించాలని, దీనికి సమాజంలో ప్రతి ఒక్కరూ చేసినట్లు అయితే రాబోయే భావితరాలకు పచ్చని వనాలతో ఉన్న వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సుచిత్ర అక్క, యువ సైన్యం గంగరబోయిన మల్లయ్య, గొర్రె అనిల్, ఆశాభవన్ విజయ్, రాజేష్ మహిళలు పాల్గొన్నారు. ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మహబూబా జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అక్క సుచిత్రక్క బర్త్డే సందర్భంగా మరి మొక్క నాటి దానికి ట్రీ గార్డు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా బర్త్డేలకు కానీ, పుట్టినరోజు, ఇంకా పెళ్లి రోజులకు కానీ మా సంస్థ మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డు పెట్టడం జరుగుతుంది. మిగతా ఎవరైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ పుట్టినరోజు కానీ, పెళ్లి రోజులు కానీ, అన్ని కార్యక్రమాలకు మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఒక పండుగ వాతావరణంలాగా, ఒక సిస్టమ్ లాగా జరుపుకుంటే బాగుంటుందని మేము పర్యావరణ పరిరక్షణ ప్రజాహృదయం స్వచ్ఛంద సంస్థ సిగ్నల్ చేస్తాం. కోరిన కోర్కెలు తీర్చే దుర్గమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా పోలీసుల ఆధ్వర్యంలో జరిగాయని అల్లాదుర్గం ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ గ్రామంలో దుర్గమ్మ జాతర ఘనంగా జరిగింది. జాతర సందర్భంగా దుర్గమ్మకు ఎడ్ల బండ్లను తిప్పారు. ఒక్కొక్క బండిని చాలా అందంగా తయారు చేసి డప్పుల వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ దుర్గమ్మకు మొక్కులు చెల్లించారు. ఈ బండ్ల కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. జాతర లోపల దుకాణాలు, భక్తుల మొక్కులతో ముస్లాపూర్ గ్రామం కోలాహలంగా మారింది. ఈ దుర్గమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే కంగు బంగారమని స్థానికులు మీడియాతో మాట్లాడారు.
ఏ జాతర బండ్ల ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అల్లదుర్గం ఎస్ఐ మహమ్మద్ గౌస్ మరియు పోలీస్ సిబ్బంది జాతర బండ్లు ప్రశాంతంగా తిరిగేటట్లు చూసుకున్నారు. ముస్తాపూర్ గ్రామంలో వందల మందితో నెలకొని ఈరోజు వేల కొద్దిగా పబ్లిక్తోనే అంగరంగ వైభవంగా దుర్గమ్మ జాతర జరుగుతున్నది. దుర్గమ్మ తల్లికి వారి యొక్క కొబ్బరికాయలతో కానీ కొత్త బట్టల ముడుపులతో చేసినట్టుంటే వారి కోరికలు చల్లంగా వారి కోరిక నెరవేరుతాయని మా యొక్క ప్రజల అభిప్రాయం. ఎందుకంటే ఇది వారం రోజులు విజయవంతంగా జరుగుతుంది. ముస్లాపూర్ కానీ మరియు ముస్లాపూర్ కానీ బర్దీపూర్ గ్రామస్తులు కానీ ఇక్కడ దాదాయిపల్లి గ్రామస్తులు కానీ దాదాయిపల్లి గ్రామ బర్దీపూరు మరియు బొండవంటిపల్లి చిల్వేర అల్లాదూరు గ్రామాలు కూడా మాతో పాటు విజయవంతం చేయడానికి కృషి చేస్తూ ఉంటారు. దీంతోపాటు ఈ బండ్లు విజయవంతం కాగానే ఇవి అల్లాదూరులో కూడా విజయవంతం చేస్తాయి. ఇవి బండ్లు గత సంవత్సరం కంటే పబ్లిక్ ఈసారి కూడా చాలా ఎక్కువ వందలతో కూడుకొని ఈరోజు వేలాదిగా తిరిగిపోతున్నటువంటి ఈ దుర్గమ్మ టెంపుల్ పబ్లిక్ చుట్టుపక్కల బర్దీపుట్లాంటి పెదం కూడా ఆకర్షిస్తుంది. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎంవీఆర్ న్యూస్. నమస్కారం.